పతి ఇంటికి తెచ్చి కూడు ఇంటికి తెచ్చి పెడుతున్నాడు. ఎవరు మర్చిపోతారు? ఐదేళ్ళు నోటికి వెళ్ళినాడు, ఎవడు కూడా మర్చిపోడు. ఎవరో ఎవరో తిట్టుకుని తిట్టుకోండి, మేము అనము. మాకు ఆయన జగన్ ఎక్కిన కాడి నుంచి కూడా మాకు ఇంటికి తెచ్చి పెడుతున్నాడు, రూపా ఖర్చు లేకుండా. ఎంతకనాలి? మేము బతికినంత కాలంలో ఎప్పుడైనా జగన్కే ఎత్తాం. చాలు ఎలాగో సరిపెట్టుకుంటాం. చంద్రబాబు గారు ఏమో జగన్ గారిని ఓడిస్తా అంటున్నాడు. ఆయన చిరగొట్టుకున్నాడు, చిరిగింది అతకడం కష్టమే చిరిగిపోయింది. మరి అయినా కానీ నేనేం తప్పు చేయలేదు, ఆయన కేసులు పెట్టినాను, దానకు పంపించాడు అంటున్నారు. ఆయన పెట్టాడు అన్నది, పెట్టలేదు అన్నది లోకానికి తెలుసు. కొద్ది రోజులు అయ్యే బయటపడతా. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, పెట్టిన పథకాలన్నీ బాగానే వస్తుంది, బాగానే తీసుకున్నాం. కానీ మళ్ళీ కూడా జగన్ గారే రావాలి. అంత సంతోషమే మరి మాకు, అంత సంతోషమే. వస్తాడని రావాలని కూడా రావాలని జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అంతా ఏకమైనా కానీ అవరు ఏం చేయలేరు. పార్టీ లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. చేస్తే వెళ్ళిపోతారు అంతే. దేవుడు ఉంటాడు, మంచి వాళ్ళకి మంచిగా చూస్తాడు, చెడ్డోళ్ళకి చెడ్డగా చూస్తాడు అంతే. మీకైతే పథకాలు ఇవన్నీ మంచిగా వచ్చాయి? మంచిగా వచ్చినాయి, ఇప్పటి వరకు ఏమి రాలేదు. జగన్ వచ్చాక బాగానే ఉన్నాయి, పిల్లలకి అందరికి బాగానే పెడుతున్నాడు. ఈ పథకాలన్నీ తీసేయాలంటున్నాడు కదా, తీసేయాలంటే తీసేస్తే తీసేస్తాడు. వచ్చాక ఏమో ఇతర వస్తాడు అన్న వస్తాడు మాకు తెలియదు. చంద్రబాబు గారు అంటున్నారు ఈ పథకాలన్నీ వేస్ట్, వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకి ఇవ్వకూడదు, మేము దెబ్బేయాలి అందరూ అని ఆయన చెప్తున్నాడు మీకు అంతే. చెప్పండి, మీకైతే గెలిపించుకుంటారా? మేము గెలిపించుకుంటాం మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ.